నరేంద్ర మోడీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో బీజేపీ నాయకులు మహానీయుల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర నేత వెంకటరమణ మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానీయుల విగ్రహాలను శుభ్రం చేస్తూ పూలదండలు వేయడం జరిగిందని తెలిపారు. ఒకే దేశం ఒకే జెండా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, నాయకులు మనోహర్ యాదవ్, రాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ప్రతి ఇంటికి భారతీయ యొక్క 3000 జెండా. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో 75 సంవత్సరాలు మన స్వతంత్రం చదువుతున్నది. ప్రతి భారతీయుల్లో కూడా ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ, ఇలాంటి ఎన్నో పురుషులు పుణ్య పురుషులు వాళ్ళ యొక్క జీవితాలని ఈ యొక్క భారత మాతకి అంకితమిస్తారు. సో వారిని గుర్తించుకుంటూ మన యొక్క స్వతంత్రోద్యమ యొక్క విజయాలను స్మరించుకుంటూ ఈ భారతదేశంలో ప్రతి ఇంటి మీద కూడా మన యొక్క తిరంగా జెండా అనేటువంటిది ఎగురవేయాలనేటువంటి ఒక శ్లోగంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహనీయుల విగ్రహాలను శుభ్ర చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజ్వేల్పట్నంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని పరిసరాలను శుభ్రం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు స్వతంత్రానికి గురించి ఎవరైతే పోరాడారో ఆ మహనీయులను స్మరిస్తూ వారి విగ్రహాలను శుభ్రం చేయాలని పిలుపు జరిగింది. దానిలో భాగంగా మేము ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయడం జరిగింది. రేపు గద్వేల్ అసెంబ్లీలో హర్ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్లమెంట్ సభ్యులు భగవంతరావు గారు, అదేవిధంగా జిల్లా రథ సారథి మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.